गणाना अन्त्वा गणपतिकं भवामहे कविं कवीनां पवशवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नो तभिस्सेदसाधनं शरबिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे बासरापीठनिलये ज्ञानसरस्वती नमोऽस्तु ते శ్రీ మన్మహాగణాధిపతా సరస్వచ్చే గురుభ్యో నమ హరి ఓ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక పౌర్ణమి నాడు సంభవించే గ్రహణం గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరి యొక్క అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రయత్నిద్దాం తేదీ ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై రెండు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అనగా మంగళవారం నాడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము సంభవిస్తోంది ఈ యొక్క చంద్రగ్రహణము స్పర్శకాలము అంటే ప్రారంభ సమయము మధ్యాహ్నము రెండు గంటల నలభై ఒక్క నిమిషములకు ప్రారంభము ఇక గ్రహణం యొక్క మధ్యకాలము సాయంకాలము నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మోక్షకాలము ఆరు గంటల ఇరవై నిమిషాలకు ఈ యొక్క గ్రహణము ముగుస్తోంది ఈ యొక్క గ్రహణము భరణీ నక్షత్రమందు వ్యతిపాత ప్రతిపాత య యోగమునందు సంభవిస్తోంది అందులోనూ మంగళవారం నాడు సంభవిస్తోంది కనుక ఈ యొక్క భరణీ నక్షత్రంలో సంభవించడం వల్ల ఈ భరణీ నక్షత్ర జాతకులు చంద్రగ్రహణాన్ని వీక్షించరాదు చూడకూడదు ఇక మేషాది ద్వాదశ రాశులలో మిథున కన్యా మకర కుంభ రాశులకు శుభదాయకంగా ఉంది వృషభ తుల ధనస్సు సింహరాశుల వారికి మధ్యమంగా ఉంది ఇక మేష కర్కాటక వృశ్చిక మీనరాశుల వారికి దోషదాయకంగా ఉంది భరణీ నక్షత్రంలో సంభవించడం వల్ల భరణీ నక్షత్రం అనేది మేషరాశికి వర్తిస్తుంది కాబట్టి ఈ మేషరాశి వారికి ఇక కర్కాటక వృశ్చిక మీనరాశి వారికి ఈ గ్రహణము చంద్రగ్రహణము రాహుగ్రస్త చంద్రగ్రహణము దోషదాయకంగా ఉంది కాబట్టి ఈ యొక్క రాశుల వాళ్ళందరూ కూడా ఇప్పుడు సూచించిన ఈ నాలుగు రాశుల వాళ్ళందరూ కూడా చంద్రగ్రహణము పూర్తయిన తర్వాత మీ యొక్క ఇంటి పురోహితుణ్ణి సంప్రదించి వెండి చంద్రబింబాన్ని స్వర్ణపు నాగప్రతిమను తయారు చేయించి కంచు పాత్రలో ఆవునేతిని నింపి దక్షిణతో సహా వారికి సమర్పించాలి ఈ యొక్క చంద్రబింబాన్ని సర్పబింబాన్ని ఆ యొక్క ఆవు నీతితో నింపినటువంటి యొక్క పాత్రలో వేసి తమోమయ మహాభీమ సోమసూర్య వివర్థన హేమతారా శాంతి మమశాంతిప్రదోభవ విదుంతుద నమస్తుభ్యం సింహికానందనాచ్యుత దానేన అనేన నాగస్య రక్షమాం భవేత్ అనే మంత్రంతో ఈ యొక్క పాత్రను నెయ్యిని ప్రతిమలను దక్షిణతో సహా వీలైతే వస్త్రదానం కూడా చేయండి ఇది మంచిది ఈ విధంగా శాంతి పరిహార ప్రక్రియను చేసుకోవాలి ఉదయము ఆరున్నర లోపు భోజనాది వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలి గ్రహణానంతరము గ్రహణ సమయం పూర్తయిన తర్వాత మళ్ళీ స్నానాదులు గృహశుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళీ భోజనాది వ్యవహారాలను మళ్ళీ మీరు చేసుకోవచ్చును పిల్లలు ముసలివాళ్ళు వ్యాధిగ్రస్తులు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు గ్రహణ సమయంలో అయితే అసలు ఏమీ తీసుకోకూడదు అంతకంటే ముందు వేధ సమయంలో వారు ఆరోగ్యరీత్యా ఇబ్బందికరంగా ఉన్నట్టయితే కనుక క్షీరము అనగా పాలు లేదా పళ్ళు తీసుకోవచ్చును ఇక గర్భిణీ స్త్రీలు గ్రహణం ప్రారంభమైన సమయము నుండి అనగా మధ్యాహ్నము రెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి గ్రహణం పూర్తయ్యే సమయం వరకు సాయంకాలం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఎటువంటి పనులను చేయకూడదు తల దువ్వుకోవడం కానీ లేదా మూతలు ఉంచడము మూతలు తీయడం కానీ లేదా ఆవేశపూరితమైనటువంటి యొక్క విషయాలను చూడడం కానీ మనసు పైన ప్రభావాన్ని చూయించేటటువంటి యొక్క భయంకరమైనటువంటి యొక్క చిత్రాలను చూడడం కానీ చేయకూడదు ఈ సమయంలో వీలైనంత మట్టుకు భగవన్ నామస్మరణ చేయడం అనేటటువంటిది చెప్పుకోదగ్గ సూచన గ్రహణ సమయంలో చేసేటటువంటి యొక్క నామజపము ఎన్నో వేల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది మామూలు సమయంలో చేసేటటువంటి యొక్క నామజపము కంటే గ్రహణ సమయంలో చేసేటటువంటి యొక్క జపం కానీ పారాయణము కానీ కొన్ని వేల రెట్లు మనకు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి గ్రహణ సమయంలో అందరూ కూడా మీకు గురు ఉపదేశం ఉన్నట్టయితే కనుక ఆ గారు ఇచ్చినటువంటి యొక్క ఉపదేశ మంత్రాన్ని కానీ లేదా లలిత సహస్రనామ పారాయణం కానీ ఆదిత్య హృదయ స్తోత్రం కానీ విష్ణు సహస్రనామ పారాయణం కానీ లేదా ఏదైనా పారాయణం చేసుకోవడము లేదా నామజపాన్ని చేయండి కలవు నామస్మరణం మోక్షదాయకం అని చెప్పారు కనుక ఏది లేని పక్షంలో మీ యొక్క కులదేవత యొక్క నామస్మరణ చేయండి శైవులు అయినట్టయితే కనుక లేదా శివుడు ఇంటి దేవుడు ఉన్నటువంటి వారైతే కనుక ఓం నమ శివాయ అనే జపాన్ని లేదా వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీస్వ స్వామి కానీ ఇంటి దేవుడు ఉన్నటువంటి వారైతే కనుక ఓం నమో నారాయణాయ నమ ఈ విధంగా నామస్మరణ చేయడం వల్ల ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది గ్రహణం ప్రారంభం కాగానే పట్టు స్నానమని స్నానం చేసి ఆ యొక్క దైవనామస్మరణ చేయాలి గ్రహణం విడిచిన తర్వాత విడుపు స్నానమని మళ్ళీ స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుద్ధి చేసుకొని తర్వాత భోజనం గ్రహణానంతరము భోజనాలు చేయవచ్చును వంట గ్రహణానంతరము వంట వండుకొని భోజనాలు చేయాలి ఇక కార్తీక పౌర్ణమి నాడు చాలా మంది వ్రతాదులు నిర్వహిస్తూ ఉంటారు సత్యనారాయణ వ్రతాలు కానీ తదితర వ్రతాలను నిర్వహిస్తూ ఉంటారు వారి విషయంలో ఏమిటంటే ఒకరోజు ముందుగానే మధ్యాహ్నము అంటే ఎనిమిదవ తేదీనాడు మనకు గ్రహణం సంభవిస్తోంది ఏడవ తేదీనాడు మధ్యాహ్న సమయంలో మనకు పౌర్ణమి ఉంటుంది కాబట్టి పౌర్ణమి నాడు నిర్వహించేటటువంటి యొక్క వ్రతాదులన్నీ కూడా ఏడవ తేదీనాడు వారు నిర్వహించుకోవచ్చును కాబట్టి ఏడవ తేదీనాడు వ్రతాదులన్నీ కూడా నిర్వహించుకోవాలి ఎనిమిదవ తేదీనాడు ఉదయం ఆరున్నరలోపు ఆలయాల్లో పూజారి విధానాలు పూర్తి చేసి ఆలయాలు గ్రహణవేద సమయం కనుక మూసివేస్తారు ఆరున్నరలోపు భోజనాది ప్రత్యాబ్ధికాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలి మిగతా వారందరూ కూడా అల్పాహారాన్ని స్వీకరించి స్నాన జప తపాదులు నిర్వహించాలి ఈ విధంగా కార్తీక పౌర్ణమి నాడు సంభవించేటటువంటి యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం రోజు మీరందరూ కూడా ఈ విధానాలని అనుసరించండి గ్రహణ సమయంలో ఆల్ట్రావైలెట్ కిరణాలు భూమిపైన పడతాయి కనుక ఆ కిరణాలు పడ్డటువంటి యొక్క ఆహార పదార్థాలను భుజించడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది అనారోగ్యం పాలవుతారు అని ఉద్దేశంతో గ్రహణ సమయంలో భుజించకూడదు అని తెలపడం జరిగింది కనుక అందరూ కూడా ఈ యొక్క నియమ నిబంధనలు పాటించి ఆ భగవన్ నామస్మరణ చేసి ఏ ఏ రాసులకైతే దోషాలున్నాయో మేష కర్కాటక వృశ్చిక మీనరాశి వాళ్ళందరూ కూడా ఆయా దోష పరిహారాన్ని అనుసరించి మీ యొక్క పురోహితులకు దాన ధర్మాదులు చేసి మీరందరూ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సుఖిస్తారని భావిస్తున్నాను సర్వే జనా భవంతు కాలే వర్షత పర్జన్య పృథివీ సస్యాలినీ దేశోయం క్షోభరహిత బ్రాహ్మణసంత నిర్భయా పుత్ర అపుత్ర పుత్రిణసంతో పుత్రిణ సంత పౌత్రిణ అధనా సధనాస్సంతో జీవన్ శరదా శతం స్వస్తి